సింహరాశి సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా ప్రధానంగా ఈ సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదం ఈ తొమ్మిది పాదాలు కలిసి ఈ సింహరాశిలో ఉంటాయి ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి అక్టోబర్ వరకు బృహస్పతి గురువు మూడవ స్థానంలో ఆ తదుపరి నాలుగో స్థానంలో ఉంటాడు ఇక శని ఈ సంవత్సరం అంతా కూడా ఐదవ స్థానంలో ఇక రాహు పన్నెండవ స్థానంలో కేతు ఆరవ స్థానంలో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఈ రకమైనటువంటి పరిస్థితిని విశ్లేషించి చూడగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనేకమైనటువంటి ఆటుపోట్ల నుండి బయటపడతారు ఆరాట పోరాటాల నుండికి వస్తా మీరు బయటపడతారు దానికి తోడుగా మీ జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు మీ జీవితంలో ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఒక చక్కని స్థిరత్వం ఏర్పడింది కదా అనేటువంటి భావాలు కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉంది అలాంటి భావాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ప్రధానంగా ఎన్ని అనుకూలతలు ఏర్పడుతున్నా కానీ మానసికమైనటువంటి ఒక సమస్య తీరిందంటే మరొక సమస్యను సృష్టించుకోవటం ఆ సమస్య కోసమే మనం ప్రయత్నాలు చేయటం ఈ రకమైనటువంటి ఒక సంఘర్షణ మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు ఈ సమస్యను కనపడుతూ ఉన్నాయి దానికి తోడుగా ప్రధానంగా గృహంలో ఒక చక్కని శుభకార్యాచరణ చేయటం కానీ ఆ శుభకార్యాల కోసం దా కాస్త ధనం ఎక్కువగా ఖర్చు చేయటం కానీ అయితే ఈ సందర్భంలో అనవసరమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి ధనం వృధాగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతున్నాయి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మీరు ప్రయాణిస్తారు ఆర్ఘ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కూడా మీలో ఏర్పడుతుంది అంతేకాక కుడా ప్రధానంగా సంతానం తమ యొక్క మాటను వినటం లేదు అనేటువంటి ఒక భావం కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి చక్కని సఖ్యత చక్కని అనురాగము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులు ప్రధానంగా తొందరపరి నిర్ణయాలు తీసుకోకండి మీకే మీరు స్థానచలనం కోసం ప్రయత్నాలు చేయకండి ఒక ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరో ఉద్యోగానికి పెడతాను అనేటువంటి భావాలు కూడా మీరు ఏర్పడవచ్చు అలాంటి విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక కోర్టు వ్యవహారాలు పోలీస్ స్టేషన్లో ఇలాంటి విషయాలకి మీకు సంబంధం లేకున్నా కానీ తగుదునమ్మాని ఎవరి కోసమో ఏమిటో మీకు పరిచయం లేనివ్వటం వాళ్ళకు కూడా మీరు పరిగెత్తడం తద్వారా మీరు కాస్త ఆ విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ కావలసిన పరిస్థితులు ఏర్పడడం తద్వారా కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి ఏర్పడడం ఇలాంటి వాటి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక ఉద్యోగస్తులు ప్రధానంగా ఉద్యోగంలో ఏదైతే లబ్ధి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో ఏ ప్రమోషన్ కోసమైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అది కాస్త మీకు అందుతుంది అనే విషయం తెలుస్తుంది కానీ అది కాస్త వాయిదా పడడం వాయిదా పడడం ఇలాంటి స్థితి మాత్రం కనపడుతోంది ఇక అక్టోబర్ తర్వాత వి విద్యార్థులు ప్రధానంగా మీరు కోరు ఒక మార్పు మాత్రం ఏర్పడుతుంది అయితే మీరు కోరుకున్నటువంటి పోటీ పరీక్షలలో కాస్త మరొక్కసారి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు కనుక ప్ర ప్రధా ఆరంభం నుండే చక్కని రెమెడీస్ ఆచరిస్తూ మీ యొక్క అనవసరమైనటువంటి జాఠ్యాన్ని కాస్త తొలగించుకొని ముందుకు చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక మానసికమైనటువంటి కాస్త సంఘర్షణ ఏర్పడవచ్చు ఇది ఒక అపనమ్మకం పైకి ఒక విధంగా నటించటం లోపల మరొకటి ఆలోచించటం ఇది మాత్రం మీలో తరచుగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి అనుమానాలకి కాస్త దూరంగా ఉండండి దానికి తోడుగా ఇక ఉద్యోగ ప్రధానంగా యూనియన్లు కానీ లేదా మీరు ఏదైనా నాయకత్వాన్ని వహించాల్సిన పరిస్థితులు కానీ ఉత్పన్నమైనట్లయితే వీలైనంత వరకు అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళకండి అనవసరమైనటువంటి ధనాన్ని వృధాగా ఖర్చు చేసుకోకండి ఏటువారు ఎక్కువగా పొగుడుతున్నారు కదా అనేటువంటి భావంతో వాళ్ళు ఏ విధంగా పొగుడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోకుండా ముందు కనబడదేదంటే కూడా వాస్తవం అనేది నమ్మి ఏటువారు మిమ్మల్ని పోవడం వల్ల వాళ్ళే తన వాళ్ళుగా భావించి కాస్త విమర్శించినా కానీ ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్నారో వాళ్ళని పరాయి వాళ్ళుగా భావించడం మాత్రం న్యాయం కాదు కదా ఇలాంటి విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక మానసికమైనటువంటి కాస్త ఒత్తిడి సంఘర్షణ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అది కాస్త ఎక్కువగా ప్రయత్నించాల్సిన పరిస్థితులు కాస్త విసుగు ఏర్పడవచ్చు సంబంధాలు చూడడంలో అయినా సంవత్సరాంతంలో కొంత శుభ ఒక మంచి అనుకూలత కొంత శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కాస్త ఆలోచన చేసి అనవసరమైనటువంటి మోసం చేసేటువంటి దళారుల మధ్యలో మాత్రం మీరు చిక్కుకోకూడదు అనవసరమైన అలాంటి వాటికి ధనం ఇచ్చి మీరు మోసపోకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక పరిగెత్తి పాలుదాడం కన్నా నిలుచుండి నీరు తాగడం ఉత్తమని కదా పెద్దలు చెబుతారు ఆ విధమైన ప్రయత్నం చేయండి అస్త సమానం ఎదుటి వారితో మీరు కంపేర్ చేసుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి ఆత్మబుద్ధి సుఖం చేయగా మీ స్వబుద్ధిని మీరు నమ్ముకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ఇక దాంపత్యపరమైనటువంటి అనుకూలత ఏర్పడవచ్చు విదేశాలకు వెళ్ళాలని కొనేటువంటి ఆ విషయంలో మాత్రం కాస్త ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి చక్కని కృషి వల్ల మీకు చక్కని ఫలితాలు మాత్రం కలుగుతాయి విలువైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక జల జలస్థ ప్రదేశాలనగా చెరువులు నదులు అలాంటి విహారయాత్రకు వెళ్ళే సమయంలో ప్రధానంగా విద్యార్థులు తగు జాగ్రత్తగా ఉండాలి నీరు అగ్ని విషయాలలో తగు జాగ్రత్తలు ఉండాలి పెద్దలు చెప్పిన విధంగా ఒక ఎదుటివారు ఏదైతే సలహా ఇస్తున్నారో తమ శ్రేయకులు అది ఏదో చెబుతున్నారో వాటిని ఒకసారైనా మనస్ఫూర్తిగా వినే ప్రయత్నం చేయండి అది చేయకుండా మీకే మీరు నిర్ణయం తీసుకొని ఏడు వారి యొక్క మనస్సును మాత్రం గాయపరచకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని మాత్రం వదులుకోకూడదు గృహాన్ని కూడా తొందరపడి వదులుకొని అమ్మటాలు స్థిరచా చేయడాలు ఇలాంటివి చేయకండి ఆస్తి పోవటము వచ్చినటువంటి డబ్బు కూడా వృధా కావడం జరిగే ప్రమాదం ఉంది కనుక స్వగృహాన్ని అమ్మటాలు ఇలాంటివి కూడా చేయకండి అని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితులలో మానకండి బిల్వ వృక్షానికి చక్కగా సేవ చేయండి పెంచండి పోషించండి ఆ తర్వాత ఒక పేద విద్యార్థికి కనీసం పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థిని మీరు ఎన్నుకోండి ఆ విద్యార్థికి వీలైనంత వరకు సహాయం చేయండి అద్భుత ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి